Hi friends, never miss an update. Please subscribe to our channel and hit the bell icon. Hi viewers, ee roju chicken dry roast ela chesukovalo ee video lo chuddam. Munduga oka 1/2 kg chicken teeskovali. Deenlo oka spoon uppu, oka ara spoon pasupu, oka 1/2 spoon kaaram veskovali. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మైదా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ను కూడా వేసి మీడియం ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషస్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలర్ గాని ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి బాగా ఫ్రై అయ్యే. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే pan లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీని వల్ల చికెన్ కి మంచి కలర్ వస్తుంది. అలా ఒక 2 నిమిషాలు ఈ మసాలా ఇదంతా కలిసేటట్టు తిప్పుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న చికెన్ పీసెస్ ను కూడా ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసేటట్లు తిప్పుకోవాలి. చాలా సింపుల్ అండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి చికెన్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవడమే. లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఇలా తిప్పుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్టీ డ్రై చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.